నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రేపు రాత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకుని రేపు తెల్లవారుజాముకి తాడేపల్లి రానున్నారు. మరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 16వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిపి లండన్ పర్యటనకు వెళ్ళారు. జెరూసలేంకి, ఫ్రాన్స్, యూరప్ దేశాలని కూడా వరకు 10 రోజుల పాటు ఆ ప్రాంతంలో ఎన్నికలు బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి కొద్ది ప్రశాంతత కోసం ఆ ప్రాంతానికి వెళ్ళారు. మరి రేపు రాత్రికి తెల్లవారుజామున ఇంచుమించుగా తెల్లవారుజాముకి లండన్ నుండి తాడేపల్లి చేరుకొని ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే ముందు ఐపాక్ టీంతో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి వెళ్ళారు. పోలింగ్ సర్వేలపైన ఐపాక్ సర్వే ఓ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్గా ఒక సొంత సర్వే అంటే ఒక టీములు పెట్టి సర్వే కూడా చేయించుకున్న రిపోర్ట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది. అది కూడా 151 స్థానాలు దాటి వెళ్ళబోతుందని చెప్పి చాలా జోష్గా ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ కీలక వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్ళిన తర్వాత ప్రస్తుతం వస్తున్న సర్వేలను చూస్తే వైఎస్ఆర్సీపీ వైపే సర్వేలన్నీ ఉన్నాయి. జగన్ గారు రేపు రాత్రికి వచ్చిన తర్వాత 1వ తారీఖున మరి పార్టీ ముఖ్య నేతలందరితో కూడా కూర్చుని సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి, కౌంటింగ్ ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి, కౌంటింగ్ ప్రక్రియకి ఏజెంట్లు ఎలాంటి పాత్ర పోషించాలి, పార్టీ నాయకులందరూ కూడా నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరిగేటప్పుడు చాలా పకడ్బందీగా ఎక్కడ నేమర్పాటు లేకుండా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కౌంటింగ్ హాల్లోనే అందుబాటులో ఉండాలి, కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి, అభ్యర్థులు ఎవరు కూడా కౌంటింగ్ హాల్ దాటి వెళ్ళడానికి వీలేదు, చీఫ్ ఎన్నికల ఆఫీసర్స్, చీఫ్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడానికి కూడా 1వ తారీఖున పార్టీ ముఖ్య నేతలందరూ కూడా సమావేశం కానున్నారని మనకున్న సమాచారం. మరి ఇప్పటికి వచ్చిన సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉండటంతో వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. మరి అదేవిధంగా పోలింగ్ తర్వాత బాగా పోలింగ్కి ముందు ప్రచారాల్లో రకరకాల టెన్షన్ వాతావరణం నుండి కొద్ది ఫ్రీ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి కదిలి వెళ్ళిపోయారు. 1వ తారీఖు అందరూ కూడా జిల్లాలకు చేరుకున్నారు, నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఇంకా అక్కడ నుండి 4వ తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, అవకాశాలు ఎలా ఉండని చెప్పి లెక్కలు వేసుకుంటున్నారు. మరి వచ్చే 1వ తారీఖు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రానున్నారు. వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ ఏర్పాట్లకి ఎలా చేయాలి దాని మీద అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో ఖచ్చితంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ రెండోసారి మళ్ళీ అధికారంలో రాబోతుంది అనేది వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ అయితే ఒక అడుగు ముందుకేసి 9జూన్ విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఏర్పాట్లలో కొంత నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్నారు. మరి ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా విశాఖపట్నం చేరి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎక్కడ ఎలా ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు అంతర్గతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి దాదాపుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ సమయానికి క్లారిటీకి వచ్చేస్తుంది అధికారం ఏ పార్టీకి వస్తుంది అనేది. ఇంకా అక్కడ నుండి ఏర్పాట్లలో వైఎస్ఆర్సీపీ సర్వేగంగా ముందుకెళ్ళడానికి కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమన్నారు. 4 తర్వాత ఇంకా శరవేగంగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధుల ప్రాంగణంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసే పనిలో పార్టీ కేడర్ అంతా కూడా సంసిద్ధంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలతో, నాయకులందరితో కూడా, ముఖ్య నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఎలా ఈ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరగడం మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా 10 రోజుల పాటు విరామం నిమిత్తం బయటికి వెళ్ళిన అధినేతలు అటు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఇతర దేశాల నుంచి వచ్చారు, ఏ దేశం నుంచో తెలియదు కానీ ఇతర దేశాల నుంచి
తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు, మళ్ళీ ఏపీలోకి ఎప్పుడు వస్తారనేది క్లారిటీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేపు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. మరి ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ సర్వేలను చూసిన తర్వాత చాలా జోష్లో కనిపిస్తున్నారు. ఎంటీవీ సంవత్సరం పూర్తయిన సందర్భంగా యాజమాన్య వారికి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.